ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నాయకులకు త్వరలోనే గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు హైమేద్లు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పటికీ ప్రజల పక్షాన ఉండాల్సిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినప్పటికీ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దాడులకు తెగబడడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల సాక్షిగా కాంగ్రెస్ నాయకులు గుండాల్లా వ్యవహరించారని, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున దుబాకోలో జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి శాంతిబాబు గారు చెప్పుల విషయంలో మంత్రి కొండ సురేఖ గారు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు, టీ గారు రావడం జరిగింది. దాంట్లో స్టేజ్ మీదకి ప్రోటోకాల్ లేకుండా ఎవరు రావద్దనేది స్ట్రిక్ట్ గా మొదలై చెప్పారు. చెప్పినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులను ఎటువంటి పదవి లేకుండా స్టేజ్ని ఎక్కించి గందరగోళం సృష్టించి అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల పైన వారి ఇష్టారాజ్యంగా నూకుంటే వాళ్ళు ఇష్టమన్నట్టు నూకేసి మన వంశీకృష్ణ గారిని స్టేజ్ మీదకెళ్ళి కూడా నూకేయడం జరిగింది. అధికార దుర్వినియోగం పాల్పడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. జాగ్రత్త బిడ్డ, అనవసరంగా ఇటువంటి పనులు చేయొద్దు. ఏదైనా ఉంటే విలువను పెంచుకోవాలి తప్ప విలువను తగ్గించుకుంటే మంచిది కాదు. అంతమంది స్టేజ్ దిగాలని దించితే దిగకుండా అట్టే మొండి చేసుకుని లేవాడితే ఏమన్నా విలువ ఉన్నది వాళ్ళకేమన్నా? ఒక మనిషికి మానవతగా విలువ ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇటువంటి దుండగులు రాజకీయం చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మేము కూడా తిరగబడతాం. అప్పుడు ఏమైతే తెలుసుకోరు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. లక్ష్మి శాదం వారి కార్యక్రమానికి బాగాలో మంత్రి కొండ సురేఖ గారు వచ్చారు. ఆ కార్యక్రమంలో స్టేజ్ పైకి ఫోటో కాల్ లేని వ్యక్తులు ఎవరు రావద్దని అధికారులు ఆల్రెడీ అదే క్రమంలో అందరూ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అందరు కిందున్నాం. లబ్ధిదారులతో పాటు మేము కిందుండడం జరిగింది. అక్కడ ఫోటోకాల్ లేని వ్యక్తి చెరుకు శ్రీనివాసరెడ్డి స్టేజ్ ఎక్కడం వల్ల, చెరుకు శ్రీనివాసరెడ్డి వల్లనే నిన్న గందరగోళం లొల్లి, కేవలం అతని వల్లనే ఆ లొల్లి జరగడం జరిగింది. కానీ చెరుకు శ్రీనివాసరెడ్డి ఏమనుకుంటుండు, కొండ సురేఖ గారు కూడా ఏమనుకుంటారు అంటే, మాకు అధికారం ఉన్నది, మేము ఏదైనా చేయగలుగుతామని అనుకుంటారు. పోలీసులను అడ్డు పెట్టుకుని నిన్న వాళ్ళు చేసిన లొల్లిని ఆ దుబ్బాక నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్తారు. దగ్గరనే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే దగ్గర ఉన్నదని నేను తెలియజేస్తున్నాను.